సో ఓకే గాయస్ వెల్కమ్. సో గాయస్ మరి ఈరోజు మన ఇంటికి ఒక కొత్తగా ఒక కుక్క పిల్ల అయితే తీసుకొచ్చాము. మరి కుక్క పిల్ల పేరు నేను టిమ్మీ. నాకు టిమ్మీ అంటే ఇష్టం మన పేరు. సో మరి కుక్క పిల్ల పేరు అయితే ఇవ్వండి టిమ్మీ. మరి కుక్క పిల్ల ఏంటంటే వీళ్ళ అమ్మ అయితే చనిపోయిందంట. సో అందుకనే సార్ మరి ఒకటైతే తీసుకొని వచ్చాము. సో చూడండి గాయస్ మరి ఎలా ఉంది. ఇప్పుడే దీనికి స్నానం చేయించాం. ఫస్ట్ టైం ఎప్పుడు కూడా కుక్క పిల్లలు అయితే ఇంట్లో ఎక్కడ పెంచలేదు నేను మేమైతే. సో మరి ఇవన్నీ మా పాప అయితే ఓకే. సో మరి కుక్క పిల్లకైతే ఇప్పుడే షాంపూతో స్నానం చేయించి మరి దీనికైతే కొంచెం పాలు అయితే పెట్టాము. స్నానం చేసిన తర్వాత అయితే వణుకుపోయింది. మళ్ళీ దానికి హీట్ డ్రైయర్తోనైతే ఇచ్చేసాం. ఏది టిమ్మీ గాయస్ మరి ఎలా ఉంది కుక్క పిల్ల? పాప వీళ్ళు మాత్రం చనిపోయిందండి గాయస్. సో మరి కుక్క పిల్లని అయితే మరి తెచ్చుకొని ఇక్కడ పెంచుదాం అనుకుంటున్నాం. టిమ్మీ చూడు మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు. గాయస్ మరి వీడియో మర్చిపోకుండా మన వాళ్ళందరూ స్కిప్ చేయకుండా కొంచెం కుక్క పిల్లకి కూడా సపోర్ట్ చేయండి ఓకేనా? సో మరి ఫస్ట్ టైం అయితే నేను కూడా తెచ్చాను పాపం వీళ్ళ మదర్ లేదంట. సో అందుకనే మరి తెచ్చి మన ఇంటి దగ్గర ఇప్పుడే స్నానం చేయించి ఇక్కడ కానీ ఏదో దమ్ ఏదో అంటిపోయింది ఏందో మరి స్నానం చేయించిన కొంచెం వదలలేదు. హాయ్ టిమ్మీ టిమ్మీ ఓకే. చిన్న కుక్క పిల్ల వచ్చిందా? బాగుందా కుక్క పిల్ల? కుక్క పిల్ల పేరేం పేరమ్మా? టిమ్మీయా? సో గాయస్ మరి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన వీడియోని అయితే షేర్ చేయండి. మరి పాపం కుక్క పిల్ల కూడా మరి వీరి మదర్ అయితే కొంచెం అనిపింది మరి అందుకనే తీసుకొని ఫస్ట్ టైం గాయస్. ఇంతకుముందు ఎప్పుడు మనం కుక్క పిల్లని ఎప్పుడు పెంచలేదు ఇంటి దగ్గర. మామూలుగా వేది కుక్కలతో అయితే మామూలుగా బిస్కెట్లు అవి వేయడం చేస్తుంటాం కానీ ఇదే మాట ఫస్ట్ టైము. దా సినిమా తిట్రా ఇంకొచ్చు. మన ఎక్కడ ఉంటే అది అక్కడికి వచ్చేస్తుంది. చూసావా కుక్క పిల్ల? సో గాయస్ మరి ఎలా ఉంది? మరి మా కుక్క పిల్ల పేరు అయితే మరి టిమ్మీ అయితే పెట్టాను. ఇంతకుముందు గాయస్ మరి టిమ్మీ ఎందుకు పెట్టానంటే నేను మా పాత ఇంటి దగ్గర అక్కడ ఒక దగ్గర అంటుకుండే అనమాట. అక్కడ వచ్చేసరికి ఒక వీధికి ఒక మాట. సో అవి వాటికి ఎప్పుడూ అన్నం పెడుతుండాను. సో మన ఇంటి దగ్గర గేట్ దగ్గరకు వచ్చేది. సో అప్పుడు నేను ఆ కుక్కకైతే టిమ్మీ అని పెట్టానమాట. పాపం దా అది మేము ఇల్లు మారిపోయిన తర్వాత అది అలాగే చనిపోయింది. తర్వాత తెలిసేసరికి మాకు అది చనిపోయిందని చెప్పారు. సో చాలా మంచి కుక్క గాయస్. అది కూడా వీధి కుక్క కానీ చాలా బాగా ఉండేది అసలు. సో మరి ఇప్పుడు మరి కుక్క పిల్లకి పేరేం పెడదాం అనుకుంటే మరి నాకైతే ఆ పేరు గుర్తొచ్చింది టిమ్మీ. ఓకేనా టిమ్మీ? అందరూ టామీ అలా పెట్టుకుంటారు. మనం టిమ్మీ అయితే పెట్టుకున్నాం. టిమ్మీ 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 నువ్వు వెళ్ళ కూర్చుందా? అదే టిమ్మీ టిమ్మీ అలా ఇక్కడ పట్టుకొని ఎత్తుకో. అలా పట్టుకొని ఎత్తుకో. నీకు రాదా? ఇక్కడ అలా పట్టుకో. ఇలా పట్టుకో. నీకు రాదా ఎత్తుకడా? టిమ్మీ. సో గాయస్ మరి ఎలా ఉంది మన కొత్త కుక్క పిల్ల అయితే? మరి కుక్క పిల్ల అయితే గర్ల్ మాట ఫీమేల్. మరి వీళ్ళ మదర్ అయితే చనిపోయింది. మరి అందుకే మనం తీసుకొని వచ్చి ఇక్కడ మా ఇంటి దగ్గర పెంచుదాం అనుకుంటున్నాను. సో ఏమంటారో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. సో మీకు కూడా ఎవరికి కుక్క పిల్లలు? నాకైతే జంతువులు అంటే చాలా ఇష్టం. కుక్క పిల్లలు కానీ ఆవు పిల్లలు కానీ మెయిన్ ఇవి ఓకే. సో మరి మీలో ఎవరెవరికి ఇష్టం కూడా సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా కనీసం ఈ వీడియోనైనా మీ అందరు కూడా సపోర్ట్ చేసి షేర్ చేయండి గైస్ ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము. సో పేరైతే టిమ్మీ ఓకేనా? మన టిమ్మీ అయితే చూశారు కదా ఫస్ట్ డే. మరి ఈరోజు డేట్ అంతా ఈరోజు డేట్ వస్తారు 31st
మండే సోమవారం అదే నెల అక్టోబర్ 2022 వీడియో అయితే ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, మరి మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి మన వీడియోని ఓకేనా. మన టిమ్మీ వీడియోని మీకు ఫ్లాష్ అయితే వేస్తాము, ఇప్పుడు ఫ్లాష్ వేస్తే కనిపిస్తుంది ఇంకా బాగా. ఓకే టిమ్మీ, దా టిమ్మీ దా పరిగెడుతుందేమో చూద్దాం. మన టిమ్మీ దా టిమ్మీ దా టిమ్మీకి అక్కడ గోక్కుంటున్నట్టుంది. దా టిమ్మీ దా ఇట్రా మిట్రా ఇట్రా వస్తుంది దళ్ళర దా టిమ్మీ దా అక్కడ కూర్చుంది బా. దా టిమ్మీ క్లాత్ మీద అట్లా కూర్చోడానికి అలవాటు గల, అందుకే ఆ క్లాత్ మీద వెళ్ళి కూర్చుంది. దా టిమ్మీ దా వస్తుంది దా మన ఇటు అంటే అదే వస్తుంది దా. దా టిమ్మీ దా ఇక్కడికి రా. అది అటు ఇటు వెళ్ళిపోతుంది ఆ రూమ్లోకి, చనిపోయింది కదా దానికి. దా టిమ్మీట్రా అది అక్కడ ఇటు ఉన్నది దూరపడని చూస్తుంది. బాల్ బాల్ బాల్తో ఆడుకుంటావా టిమ్మీ? ఆ బాల్ ఎలాగే టిమ్మీ ఆడుతుంది అని చూద్దాం. ఇక టిమ్మీ ఇచ్చాడు బాల్, ఇక బాల్ 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 కొట్టి బాల్ కొట్టి ఆడుకు బాల్తో ఆడుకో. నీకు వచ్చినప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు తెస్తాను టిమ్మీ ఓకేనా? ఓకేనా? మన ఇంటి దగ్గర చూడు ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఉందా ఇప్పుడు లేవా? ఆ పైన ఫ్రిడ్జ్ మీద ఉంటే చూడు. క్రీమ్ బిస్కెట్లు ఏం తినొచ్చా? పర్వాలేదా? ఇది మామూలు బిస్కెట్లా? క్రీమ్ బిస్కెట్ మళ్ళీ మామూలుగా పెట్టా, అది క్రీమ్ బిస్కెట్టా? మామూలు బిస్కెట్లు ఏమిటి వస్తానులే. సో గైస్ మరి ఫస్ట్ టైం కదా మనకి కుక్క పిల్లలు పెంచడం. చూ క్రీమ్ ఉంటే తీసే, క్రీము క్రీమ్ లేదు. క్రీమ్ బిస్కెట్లు తినొచ్చో తినకూడదు తిన, అది కదా అది బిస్కెట్. ఏ ముచ్చుకోవాలి కాదమ్మా, బిస్కెట్ తిన, చిన్న మొక్కిరిపిసి పెట్టు, మొక్కిరిపిసి పెట్టు, మొక్కిరిపిసి పెట్టు తింటదేమో. తింటుందా? అక్కడ ఇంటి పని వచ్చుడు ఏంటి తీసి తింటుంది. అయ్యా మళ్ళీ మొక్కలు ఏర్పిసి పెట్టు, అలా పెట్టి తింటుందిలే. చిన్న కుక్కపిల్ల కదా ఇంకా తింటుంది. ఈ పుట్టి ఎన్ని రోజులు అయింది? 1 మంత్ అయిందా? 1 మంత్ ఇంకా పెరిగిపోతుంది చెప్పిదా? 1 మంత్ అయిందా? మరి వాళ్ళ మదర్ ఎప్పుడు చనిపోయిందట? అప్పుడే చనిపోయింది. యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందా? ఓకే సరే ఓకే గైస్, మరి చూసారు కదా మన టిమ్మీ అయితే. సో టిమ్మీ ఏదో అంటించుకుంది సైడ్, ఇక్కడ చూసారు కదా ఇక్కడ గమ్మలాంటిది ఏదో అంటించుకుందంట. బయట బయట వదిలేసారు కదా, బయట వదిలితే గమ్మలాంటిది ఏదో అంటించుకున్నట్టుంది. సరే ఆ షాంపుతో క్లీన్ చేస్తాం కానీ అది ఇంకా వదలలేదు, అది మెల్లిమెల్లి వదులుతుంది అనుకుంటాను. మరీ గట్టి పామేయకూడదు కదా. ఓకే సో గైస్ మరి మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా, మరి మీరు కూడా ఏమంటారు ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. సో మర్చిపోకుండా మన వాళ్ళందరూ షేర్ చేయండి గైస్, మీ మీద ఆధారపడింది. ఓకేనా? మన టిమ్మీ అలాగంతా కూడా కామెంట్ చేయండి. ఇంకా టిమ్మీ వీడియోస్ ఇంకా కావాలంటే మీకు ఎవరెవరు కష్టం కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్ గైస్. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు గైస్, ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం. చూడు అక్కడ ఎంటుకలు ఉన్నట్టు ఉన్నాయి తీసు. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నెక్స్ట్ వీడియో గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ గైస్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్, టేక్ కేర్ ఎవ్రీవన్.